గ్రామదేవత. గ్రామస్తులందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఒక సిద్ధాంతం ప్రకారం ఈ విధంగా ఒక పెద్దలందరూ ఈ విధంగా ఏదో రోజు కూర్చొని ఏర్పాటు చేసుకొని ఒకరోజు నిర్ణయం చేసుకొని సాధారణంగా ఏమంటే పొలకరి వర్షాలు ఉగాది తర్వాత లేదా ఉగాదికి ముందు కొద్దిగా మనకు పొలకరి వర్షాలు పడతాయి ఉగాది ముందు ఉగాది తర్వాత. కాబట్టి ఆ సమయంలో గంగాదేవి ఉచ్చాటనం అవుతుంది కాబట్టి అమ్మవారిని అప్పుడు ప్రార్థన చేసుకుంటే ముందు ముందు వచ్చేటువంటి వర్షాలన్నీ కూడా బాధపడి చెరువులు నిండి బావులు నిండి వాగులు వంకలన్నీ ప్రవహించి గంగాదేవి సమృద్ధిగా మనకు ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ పండుగను సాధారణంగా ఉగాది ముందు తర్వాత జరుపుకుంటారు. అది ఒక ఆనవాయితీ అంటే గ్రామంలో నిర్ణయించేటటువంటి ఆనవాయితీ. ఇట్లేని నిర్దిష్టమైనటువంటి ప్రమాణమేం లేదు, ప్రమాణమేం లేదు. దీనికి పలానా రోజే జరపాలా, పలానా రోజు జరపకూడదు అనేటి ప్రమాణం ఎక్కడా లేదు, ఏ శాస్త్రంలోనూ ధర్మంలోనూ ఎక్కడా లేదు. కాబట్టి ఇది ఎప్పుడైనా జరుపుకోవచ్చు. ఇప్పుడు మీరు ఉదాహరణకు తీసుకుంటే మనం కరోనాలో పండగ జరపలేదు, చాలా ఇబ్బంది పడినారు, అందరూ కూడా బాధపడినారు. కానీ వర్షాలు ఏదో గంగాదేవి కరుణించింది, మీరేదో శాంతి అని చెప్పి నీళ్లు తీసుకొని పోయి మనం చెప్పిన విధంగా ఆ శాంతపరచినాము అమ్మవారికి, మనకు వర్షాలు బాగుపడినాయి, చెరువులు అన్నీ నిండినాయి, మనకేం సమస్య లేదు. దీంతో అందరూ కలిసి తీసుకునేటువంటి నిర్ణయమే అది ఈ సంవత్సరం ఏదో ఈ ఎలక్షన్ వచ్చి బందోబస్తుగా కాకపోతే లేదా కలెక్టర్లు ఇటువంటి పెద్దలందరూ కూడా ఈ తేదీని మార్చాలా అని పెద్దలు చెప్తున్నారు. కాబట్టి మార్చేటువంటి దాంట్లో ఎటువంటి ఆక్షేపణ ఏ విధమైనటువంటి సమస్య దీంతో లేదు, లక్షణంగా మార్చుకోవచ్చు, ఏం అభ్యంతరం, గ్రామస్తుల నిర్ణయం. అంతే తప్పించి గంగ జాతర పలానా రోజు జరగాలన్నటువంటి నిర్దిష్టమైనటువంటి ప్రమాణం అయితే ఏం లేదు. కాకపోతే పలమనేరులో తిరుపతి గంగమ్మగా ఉన్నాము, వయ్యాసి నెల 1వ తేదీ అంటే చిత్ర నెల అయిపోయి చిత్ర నెల 15వ తేదీ కానీ 16వ తేదీ కానీ చాటింపు పెట్టుకొని 15 రోజులు చాటింపు పెట్టుకొని 15వ రోజు రాత్రి ఆ రోజు అమ్మవారిని నిలుపుకొని ఆ రోజంతా కూడా అమ్మవారిని తోల్చుకొని మరుసటి రోజు మనము జల్దికి స్నానానికి తీసుకొని పోతాం అమ్మవారిని. కాబట్టి ఒక 15 రోజులు చాటింపుగా ఇప్పుడు పెద్దలు నిర్ణయించినటువంటిగా ఇప్పుడు కలెక్టర్ గారిని ఏదో అడిగి ఒక 2 డేట్లు చెప్తామన్నారు కదా. కాబట్టి 6వ తేదీ చేసి 6వ తేదీ రాత్రి అంటే 7వ తేదీ 12 గంటల తర్వాత శిరస్సు చేసి ఆ రోజు అమ్మవారిని నిలుపుకొని 8వ తేదీ జల్దీ చేసేటువంటి దానికి దీంట్లో తినేవారు 6వ తేదీ చాటింపు, 20వ తేదీ రాత్రి శిరస్సు, 21 జాతర, 22వ తేదీ జల నిక్షేపణం అమ్మవారికి జలది స్నానం చేసేటువంటి దానికి ఎటువంటి ఆక్షేపణ లేదు. దీంతో తినివార నక్షత్రాలు చూసుకోవాలా, దీంతో మంచి చెడ్డలు చూసుకోవాలా అనేటువంటిది ఏం లేదు. గ్రామ నిర్ణయం ఆ రోజు బలి జరుగుతుంది కాబట్టి ఎందుకు చాటింపు వేస్తారంటే 15 రోజులు ఎవరన్నా పెళ్ళిళ్ళు పెట్టుకుంటారు, ఊర్లో జాతర జరిగే రోజు పెళ్లి చేయకూడదు, శుభాన్ని పెట్టుకోకూడదు, ఎందుకంటే ఊరంతా బలి చేస్తారు, ఊరంతా రక్తము ఇవన్నీ కూడా ఉంటుంది కాబట్టి, ఊరిలో బలి ఉంటుంది కాబట్టి బలి కోసం చాటింపు చేస్తారు. ఇంకొక సమస్య కూడా ఉంది చాలామందికి ఏమంటే 15 రోజులు ఏమీ చేయకూడదేమో, చాటింపు వేసినప్పటి నుంచి శుభాన్ని వదిలేస్తారు అందరూ. అట్లంతా లేదు, జాతర రోజు జాతర తర్వాతి రోజు ఈ 2 రోజులు మాత్రమే శుభాకార్యాలు వదిలేయాలి, ఎందుకంటే ఊరంతా కూడా బలి జరుగుతుంది కాబట్టి. ఆ 1-2 రోజులు మాత్రమే దయచేసి ఇదంతా కూడా గమనించుకోండి, మీడియా వాళ్ళు కూడా అందరికీ ప్రచారం ఇవ్వండి, ఎందుకంటే 15 రోజులు వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలన్నీ నిలుపుకునేస్తా ఉన్నారు. అట్లా లేదు కాబట్టి ఈ 2 రోజులు మాత్రమే మనకు ఏదైనా శుభాన్ని ఉంటే వాయిదా వేసుకోవాలి. కాబట్టి మీరు అనుకున్నట్టు 6వ తేదీ చాటింపు వేసుకొని 20వ తేదీ రాత్రి శిరస్సు ఇది చేసుకుని 21వ తేదీ జాతర చేసి 22వ తేదీ చేసేటువంటి దానికి ఎటువంటి ఆక్షేపణ లేదు. నా నిర్ణయం కాదు ఇది, నేను సలహా మాత్రం ఇస్తున్నాను. అందరూ కూడా ఇక్కడ ఉండేటువంటి పెద్దలందరూ కూడా నిర్ణయం చేసుకుని ఇదే ఒక నిర్ణయం అని ఏకతాటి పైన వస్తే ఏం సమస్య లేకుండా జరపచ్చు. మార్చేటువంటి దానికి ఎటువంటి ఆక్షేపణ అయితే లేదు, నిర్దిష్టంగా చేయొచ్చు, తప్ప అయితే ఏం కాదు. ఉగాది పండగ దేశమంతా ఒకేలాగే పండగ, ఉగాది అంటే ఈరోజు ఉగాది, లేదా తమిళనాడు వర్షం పడుతుంది వాళ్ళకు ఉగాది, వాళ్ళ గారు సంక్రాంతి, మనకు జనవరి 14వ తేదీ సంక్రాంతి, ఇంత ఏం మార్పు లేదు. గుర్తుగా నేను
ఆహ్వానిస్తున్నాను. గతము నేను గంగమూడికి చైర్మన్గా వ్యవహరించేటప్పుడు ఇదే విధంగా ఎలక్షన్ పోడు తర్వాత, అంటే ఎలక్షన్ తర్వాత పోలింగ్ అయిన తర్వాత జాతర వచ్చిన సందర్భంగా ఎలాంటి అబ్జెక్షన్ కూడా ఎవరు గవర్నమెంట్ తరఫున ఎలాంటి అబ్జెక్షన్ కూడా చెప్పలేదు. మేము పార్ట్ కమిటీని కంటిన్యూ చేసినాము. కానీ ఈసారి సీరియస్గా గవర్నమెంట్ వచ్చి మీరు పాలిటిక్స్ పార్టీ వాళ్ళ ద్వారా చేయొద్దనే సంకేతము క్లియర్గా ఇస్తా ఉన్నారు కాబట్టి ఒకటైనా చెప్పిన విధంగా గ్రామ పెద్దల నిర్ణయంతో గ్రామ పెద్దల్ని ఒకరిని అధ్యక్షత వహించాల్సిందిగా ఒకరు అధ్యక్షత వహిస్తూ వాళ్ళ కింద పార్టీకి అతీతంగా ఒక 10 మంది కమిటీలు సభ్యులందరూ చేరి ఈ ముహూర్తంగా చెప్పిన విధంగా ఒక మంచి పండితుల్ని ఐఓల్ని కనుక్కొని ఆ డేట్ కూడా నిర్ణయించుకొని ఇది ఎవరి మనస్తత్వం లేకుండా రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ 10 మంది సభ్యులు కూడా కలిసి ఒక గ్రామ పెద్ద ఆధ్వర్యంలో ఈ 20, 21, 22 కానీ లేదు ఏదైనా మంచి ఈ 1, 2 రోజులు వెనుక ముందైనా కూడా మన పండితులు కానీ ఒక పూజారి ద్వారా ఐవల్ చెప్పిన ప్రకారము మనం చేస్తే ఈ గ్రామానికి ఆ దేవత ఆశీస్సులు బాగుంటుంది. మనము ఇప్పుడు ఎన్నికల సందర్భంగా అరుచుకుని కొరుచుకుని కొట్లాడుకునే లేకుండా ఉంటుంది. తటస్థంగా ఉండే 10 మంది చేరాలని నా ఉద్దేశం నేను చెప్తున్నాను. గ్రామానికి సంబంధించి అదే రీతిన కులాలకి మతాలకి అన్నిటికీ అద్భుతంగా జరిగేటువంటి జాతర, దీని పేరే జాతర. మళ్ళీ దాంట్లో ఇంకేముంది, దాంట్లో వేరే ఏం లేదు. నేను వయసులే, ఆయన కాకులే, ఆయన లోపలే అని లేదు. ఇది అందరికీ గంగమ్మ, అందరికీ గంగమ్మ. కులదేవత పేరే ఉంటుంది, గ్రామ దేవత పేరే ఉంటుంది. ఎందుకంటే ఏప్రిల్, మే, జూన్ 1వ తేదీ నుంచి మళ్ళీ
నాలుగో తేదీ వరకు కౌంటింగ్ ఉంటుంది కాబట్టి ఆ విషయంలో అక్కడ లేదు కాబట్టి ఈ 10 రోజులు మాత్రమే సమయం కేటాయించి తిరుపతికి, చిత్తూరుకి, కుప్పంకి, పలమనేరు కేటాయించడం జరిగింది. ఆ కేటాయింపుల్లో చిత్తూరు వాళ్ళు, తిరుపతి వాళ్ళు, కుప్పం వాళ్ళు 21, 22, 23 ఈ 3 రోజుల్ని వాళ్ళు నిర్ణయించుకున్నారు. బట్ మనమైతే మేము తెల్లారితో కూర్చున్నప్పుడు కొంతమంది పెద్దలు ఏం చెప్తారంటే మాకు 21, 22, 23 అక్కడే మనం చేస్తే ఇక్కడ రావాల్సిన అక్కడికి, అక్కడ రావాల్సిన ఇక్కడికి రాలేకపోతారన్నారు. అందులో భాగంగానే గురువారం మనకి పౌర్ణమి వస్తుంది. ఎందుకంటే 21, 22, 23 చేస్తే 23 తగ్గి పౌర్ణమి ఉంది. మన పొలంలో ప్రజలు కూడా ఇప్పుడు పౌర్ణమి అంటే కొంచెం మాంసాహారాలు తింటారు, ప్లస్ తిరువన్నమని చెప్పి జనాభా తీవ్ర పెరిగింది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మనం కూడా కొంచెం అందరూ సమన్వయం చేసుకొని 20వ తేదీ అంటే సోమవారం సాయంత్రం, సోమవారం నైటు మనము సోమవారం నైట్ శిరస్సు, మరి మంగళవారము అమ్మవారి నిజరూప దర్శనము, బుధవారము అమ్మవారి జయంతి కార్యక్రమం చేయాలని నిర్ణయించుకున్నాం. ఇదైతే మనకి అనుగుణంగా ఉంటుంది అనుకున్నాం. ఆ రక ప్రకారమే ఇది చేస్తాం. మరి ఆ తర్వాత ఎన్విరాన్మెంట్ అధికారులతో వాళ్ళతో పోయి డిస్కస్ చేస్తే ఎన్విరాన్మెంట్ అధికారులు కూడా ఏం చెప్పారంటే గతంలో ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఎటువంటి కమిటీ ఉండదు, కాకపోతే మీరు పండగ చేయకుండా ఉన్న చేసేదానికి మా ఇద్దరు వల్ల అంటే ఎన్విరాన్మెంట్ అధికారులు అంటే ఏదో వందల్లో ఉండరు, ఒకరో ఇద్దరు ఉంటారు కాబట్టి ఎటువంటి వసూలు చేయరు, ఎటువంటి చందాలు వసూలు చేయరు కాబట్టి గుడికి సంబంధించిన వచ్చే అమౌంట్తోనే ఈ పండగని అంత వైభవంగా చేయలేము. ఎందుకంటే ఎలక్షన్ కోడ్లో భాగంగా డ్రమ్స్ కానీ, డీజేలు కానీ, టపాసులు కానీ ఇవి ఈ ప్రోగ్రామ్ పెట్టేదానికి లేదు. మరియు మనం ప్రతిరోజు సాటింపు జరిగినాక ప్రతిరోజు సాయంత్రం అయితే ఒక రోజుకి ఒక కార్యక్రమం మనము స్టేజ్ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇది కూడా ఈసారి ఆ 13 రోజులు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు అయితే చేసుకోవచ్చు కానీ స్టేజ్ ప్రోగ్రామ్స్, ఎటువంటి ఎక్స్ట్రా యాక్టివిటీస్ చేయకూడదు అని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. మరి అందులో భాగంగానే అధికారులు మేము అడిగితే మేము మాతో పాటు 10 మంది సభ్యుల్ని మాకు ఇవ్వండి, అంటే దీంట్లో ప్రతి ఒక్కరూ ఆ సభ్యులంతా కూడా అమ్మవారి సేవకి అంటే ఏ చందాలతో వాటికి కాదు, అమ్మవారి సేవ అంటే ఏదో అమ్మవారికి కావాల్సిన పనుల పాటుకో లేదంటే క్రీడా సామాగ్రి కావడానికో ఏదన్నా కార్యక్రమాలు జరపడానికో ముందు నుండి మెయింటైన్ చేసేదానికి మాత్రం.